తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో ఉన్న ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఎం ఆధ్వర్యంలోని ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలోని వివిధ రాజకీయ పార్టీలు పాల్గొన్నారు. చారిత్రక పెద్దాపురం పట్టణంలోని భవనం ఫ్లోక్లెన్స్ తోటి కూల్చేసి అధికార పార్టీ పెద్దలు వర్షంపై నెట్టేస్తున్నారని, భవనం కూల్చేసిన వారిపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎంఎస్ ఆధ్వర్యంలోని పిలుపునిచ్చిన ధర్నాలో వివిధ రాజకీయ పార్టీలు, జనసేన, వైసీపీ, సిపిఎం పార్టీలు ధర్నాలోని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎంఎస్ జిల్లా అధ్యక్షులు ముక్తర్ అలీ, జనసేన కో ఆర్డినేటర్ తుమ్మల బాబు, వైసీపీ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు, సిపిఎం నాయకులు సూరిబాబు, ఆప్టో కేడర్స్ వీర్రాజు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెవెన్యూ డివిజన్ కార్యాలయం కాపాడతామని మే 12వ తేదీన హామీ ఇచ్చారని, ఆ మాటను లెక్క చేయకుండా అర్ధరాత్రి కార్యాలయం కూల్చేయడం ఎంతవరకు సమంజసమో చెప్పాలని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలకు వారి పార్టీ నేతల మాటలే లెక్కలేవని చెప్పడంగా ఇది భావించాల్సిన వస్తుందని అన్నారు. పాత ఆర్డీఓ కార్యాలయం గేటు తాళం వేసినా అధికారులు నాయకుల్ని రానివ్వలేదని, కానీ ఫ్రొక్లెన్లను ఎలా రానిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కడి నుండి అద్దె భవనంలోని నడుస్తున్న ఆర్డీఓ కార్యాలయంకు చేరుకుని ఆర్డీఓకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తనమర లక్ష్మణ్, నన్న గణేష్ నాయుడు, నెల్లిపూడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. దీనికి సంఘీభావంగా మరి అనేక మంది పెద్దాపురం కూడా మరి దీనికి సహకారాలు అందజేసి దీన్ని స్తంభింప చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున కంటి చెప్తా ఉన్నాం. జై జగన్, జై జై జగన్. పెద్దాపురం ఆర్టీఓ ఆఫీస్ కార్యాలయాన్ని చీకటి రాత్రిలో ప్రక్లేనులతో పగగొట్టడాన్ని సోషల్ మీడియా ఫర్ సొసైటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, నిరసన తెలియజేస్తుంది.
దీనిలో భాగంగా మే 12వ తారీఖున మాన్యశ్రీ రెవెన్యూ శాఖ మాచ్యులు 40 సంవత్సరాల రాజకీయ జీవితం కలిగినటువంటి శ్రీ కే కృష్ణమూర్తి గారు పెద్దాపురం నియోజకవర్గ ప్రజల సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ చారిత్రక విశిష్టత కలిగిన ఆర్డిఓ కార్యాలయాన్ని పడగొట్టే ఉద్దేశం లేదని స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. అలాంటి పెద్ద ఆయన ఇచ్చిన హామీని చీకటి రాత్రి వర్షం అనే నెపంతో కూలదోయడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి? దీన్ని పెద్దాపురం పట్టణ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది మన చారిత్రక సంపద, దీన్ని మనందరం కాపాడుకోవాలి. ఈ మధ్యనే రాష్ట్ర ముఖ్యమంత్రి నాయి బ్రాహ్మణులకు సంబంధించి ఆయన రెవెన్యూ శాఖ మంత్రి గారు కే కృష్ణమూర్తి గారు, అలాగే హోంశాఖ మంత్రి గారు చినరాజప్ప గారు కూడా ఇక్కడ పట్టణ ప్రజలకి అలాగే సోషల్ మీడియా గ్రూప్కి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ నిన్న రోజున వర్షాలకు కూలిపోయిందని చెప్తూ ఈరోజు సిద్ధులేమంలో దాన్ని మనం కళ్ళాలి. వాస్తవానికి ఇంత పెద్ద ఇష్యూ పెద్ద పట్టణంలో జరుగుతుంది అంటే దాని మీద వెంటనే సంబంధించిన అధికారులు, అలాగే ఎక్కడైతే రాష్ట్రంలోని పెద్ద పట్టణంలోని అధికారంలో ఉన్న అధికార పార్టీ నాయకులు ఈ సంఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని కూడా విచారణ చేసి ప్రజానేకానికి తెలియజేయవలసిన బాధ్యత ఉంది. కానీ ఈ రోజు వరకు కూడా ఎవరో రాకుండా ఏసిన తాళం వేసినట్టుంది, అది పడిపోయిందని చెప్పుకుంటే నమ్మసాగడా లేదు. ఈవేళ ముఖ్యంగా సోషల్ మీడియా గ్రూప్ పెద్దాపురంలో ఉండే అనేక మంది మేధావులు దీన్ని పోల్చొద్దని గత కొన్ని నెలల నుంచి కోరడం జరిగింది. దాన్ని మొత్తం మంత్రులు కూడా ఆమోదించి దీన్ని ఎలాగా ఉండిస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇది ఆవేళ సోషల్ మీడియా గ్రూప్ కొంతమంది పొలవ విద్యార్థులతో ప్రారంభమైంది. కానీ ఈవేళ మొత్తం పెద్దాపురం నియోజకవర్గానికి రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఏకమై ఈవేళ నియోజకవర్గ స్థాయిలోనే ఈ కార్యక్రమం జరిగే పరిస్థితి ఇక్కడ అధికార పార్టీ అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అవలంబిస్తుందని మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఈవేళ కూడా పోయి గోలికి తీసుకొస్తారని ఆశిస్తాం. లేని ఎడల ఈ సమస్య మీద రాబోయే కాలంలో పోరాటం చేయడానికి అన్ని పార్టీలతో కూడా సిపిఎం పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తాం. అధికారులు చెప్పిన లెక్క చేయని టీడీపీ అధికారులు మొండి వైఖరి, టీడీపీ నాయకులు మొండి వైఖరి, కాపాడుకుందాం చారిత్రాత్మక కట్టడాలను, కాపాడుకుందాం చారిత్రాత్మక కట్టడాలను, కాపాడుకుందాం ఆర్డీ ఆఫీస్ ను, చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే జూన్ 19వ తారీఖున సచివాలయం ఉప ముఖ్యమంత్రి అయిన కె కృష్ణమూర్తి గారి పేషీలో ఆయన్ని స్వయంగా కలిసి దీని మీద త్వరగా నిర్ణయం తీసుకోండి. ఈ యొక్క పురాతన ఆర్డీఓ ఆఫీసు పెంకుల్ని తొలగించారు, ఆ పెంకుల్ని పునరుద్ధరించి వెంటనే దీన్ని రినోవేట్ చేయండి. అదే మారుగా వెంటనే దక్షిణ వైపున నూతన భవనాన్ని నిర్మాణం చేయండి అని చెప్పి చాలా స్పష్టం. ఈరోజు పెద్దాపురంలో నియంత పాలన అనేది జరుగుతుంది. పెద్దాపురం నియోజకవర్గంలో మన 111 సంవత్సరాల చరిత్ర గల మన చారిత్రక సంపదని అర్ధరాత్రి తుఫాను నెపంతో పూజ చేయడం చాలా అప్రజాస్వామికం. కొంతమంది వ్యాపారస్తుల గురించి, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల గురించి, వాళ్ళ కార్యకలాపాల గురించి దీన్ని రాజకీయం చేయడం, రాజకీయంగా దీన్ని పడగొట్టడం చాలా సిగ్గుచేటు. చారిత్రక సంపద అనేది మనకి 111 సంవత్సరాల చారిత్రక సంపద అనేది ఇలా నిలబెట్టుకోవడం మనకి ఇప్పుడు దాకా మనం నిలబడి చాలా గర్వకారణం. అలాంటి చరిత్రని కూల్చేయాలని కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. వాళ్ళందరికీ మేము చారిత్రక ఈ మా చారిత్రక సంపదని కాపాడుకోవడానికి ఎంతో విధంగా అవసరమైతే నిరాహార దీక్షలు కానీ చేపట్టడం కానీ మేము సిద్ధంగా ఉన్నాం జనసేన కార్యకర్తల తరఫున. ఈ విధంగా ఈరోజు పెద్దాపు నియోజకవర్గంలో ఈ నియంత పాలన జరుగుతున్నందుకు చాలా సిగ్గుపడుతున్నాం మేమందరం. సో ప్రజలందరూ గమనించవలసింది ఏంటంటే ఇటువంటి అప్రజాస్వామిక రాజకీయ నాయకులకి
త్వరలోనే బుద్ధి చెప్తాం. జై జనసేన. అర్ధరాత్రి పూలగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మేము కోరుకుంటున్నాం. జై జనసేన. జై హింద్. పెద్దాపురం పట్టణంలో పురాతనమైన చరిత్ర కలిగిన ఆర్డీఓ ఆఫీస్ని గత కొంతకాలంగా పెద్దాపురం ప్రజలు, యువకులు అందరూ కూడా దాన్ని పడగొట్టద్దని చెప్తున్నా కూడా అధికార మదంతో మొన్నటి రోజున పడగొట్టేయటం చాలా పిరికిపొంద చర్యగా నేను దీన్ని భావిస్తున్నాను. ఏదన్నా చేయవలసింది ఉంటే ముందుకొచ్చి చేయాలి. కానీ అక్కడ రెవెన్యూ మినిస్టర్ గారు, కేకే సుమతి గారు,